why this board here? The most wanted is here. నారదరావు గారు, నారదరావు గారు, ఓ మీరు ఇక్కడే ఉన్నారా? నేను మీకు తెలుసా? తెలీదు, కానీ మీరు ఇక్కడ ఉన్నారుగా. నారదరావు గారు ఎక్కడ ఉన్నారండి? బాత్రూమ్ లో. ఓహో, అయితే ఫ్రీగా ఉన్నారన్నమాట. బెజవాళ్ళు మనల్ని మించిన గజకేసర్లు లేడమ్మా. ఎపిక్స్ లో నారదరావు మూమెంట్, ఏపీలో ఈ నారదరావు మూమెంట్, ఇది కంటెంట్ ఉన్న స్టేట్మెంట్. నారదరావు గారు, నైస్ మీటింగ్ యూ. బంగారాజ్ అని నా పేరు. జంగారెడ్డి గుడి నుంచి గంగరాజ్ గారు పంపించారండి. గంగరాజ్ గారు కంకర బిజినెస్ నేను చెంగి చెంగిమని చూసుకుంటుంటే ఆయన కంగు తిని ఈ బొంగులో ఉద్యోగం నీకు ఎందుకురా బెజవాడ వెళ్ళమని కంగారుగా చెప్పారండి. సిటీ నిండా రౌడీ లేని మా రంగారెడ్డి చెప్పింది గుర్తొచ్చి నేను వెళ్ళానండి. దాన్ని గంగరాజ్ గారు ఏమన్నారు తెలుసండి? ఎవరయ్యా నువ్వు? ఎగ్జాక్ట్ గా ఇలాగే అన్నారండి. దర్జాగా బెజవాడ వెళ్ళి నారదరావు దగ్గర సరదాగా జాబు చేస్తా రాజాలా బతకమంటే నువ్వు ఈ బరువు పని చేస్తానంటావేంటి అని గెంటినంత పని చేశారండి. మీరు ఎంత పడికెంటే నేను వెళ్ళానండి. దానికి ఆయన ఏమన్నారు తెలుసండి? నా సంగతి నీకు తెలియదు ఎలా? సరిగ్గా ఇదే మాట అన్నారండి. జంగారెడ్డి గుడి వదిలితే నాకు బెంగ పట్టుకుంటానండి. దానికి గంగరాజ్ గారు ఏమన్నారో తెలుసండి? నీకు దండం పెడతాను ఎల్రా. కొంచెం కుడేడంగా ఇదే మాట అన్నారండి. దాన్ని నేను ఏమన్నా తెలుసండి? మీరంత ఉద్వేగంగా పంపుతున్నారు, ఆ నారదరావు గారు ఉద్యోగం ఇస్తారని గ్యారంటీ ఏంటండి అన్నానండి. ఆడొక పెద్ద యదవా. యదవే గానీ ఆ నారదరావు దగ్గర ఉద్యోగానికి కొదవలేదు, నీ లైఫ్ డోకాలేదు, పో అన్నారండి. ఉద్యోగం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా ఇంటర్వ్యూ అయిపోయింది కదండి. అయిపోయింది. మీకు కూడా అయిపోయినట్టు ఉందండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టూ మచ్ అండి. మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజే జానైపోతాను. సరే ఎక్కడ పెట్టాలమ్మా? ఏం మాట్లాడుతున్నావు? రాజధాని దగ్గరికి వచ్చే కొద్దీ బెజవాడలో బిల్డింగులు పెరిగిపోతున్నాయి, బట్టలు తగ్గిపోతున్నాయి.